ఈ సమయంలో వాక్య పరిచర్య నిమిత్తమై దేవుని దాసులు దైవజనులు ఆత్మీయ నాయకులు తండ్రి గారు మోజెస్ నాన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా దైవజనులను వాక్య పరిచర్యకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ దైవజనులను గౌరవిస్తూ ఈ సమయాన్ని తండ్రి గారికి అర్పిస్తూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరి చేతుల పైకెత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులరా, గనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా ఈ రాత్రి ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. అదే రీతిగా మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు మా అల్లుడు గారు దేవరాజు గారి కుటుంబానికి, మా సహోదరి వారి తల్లిగారు, వారి యొక్క సహోదరులు వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ సహవాస నాయకులు, ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు, నా కుమారుడు రమేష్ పాస్టర్ గారు, కోడలు, కుటుంబం అంతటికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీదున్న, ఈ సభలో ఉన్న దైవజనులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా సహవాస సేవకులకు, కుటుంబాలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుమారుడు దైవజనులు శ్రీని గారి కుటుంబానికి, నాకు అత్యంత ప్రియులు వరప్రసాద రవయ్య గారు వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా చెల్లి రుక్మిణమ్మ గారికి ఈరోజు మా మేనల్లుని కూడా చూడడానికి ప్రభు సహాయం చేశారు. పవన్ వారికి కూడా, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి, కూడి వచ్చిన మీ అందరికీ, విశేషంగా వెంకటకృష్ణాపురం గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దేవుని ప్రేమించేవారుగాను, దేవుని వాక్యము యెడల ఆసక్తి కలిగిన వారుగాను ఉండడాన్ని బట్టి ఒకటికి రెండు పర్యాయాలు మీ ప్రాంతానికి రావడానికి నేను ఇష్టత కలిగి ఉన్నాను. మీరు దేవుని ఎంతగా ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తారో, నేను కేవలం వచ్చి వెళ్ళడం మాత్రమే కాదు, మీలో ఉన్న దైవికమైన ఆసక్తిని కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం నేను వచ్చి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు ఎలా ఆలోచన చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను రిపోర్ట్ తీసుకుంటాను. నేను దేవరాజు గారు చెప్తా ఉంటారు, మా గ్రామం దేవునిని బాగా ప్రేమించేవారు, దేవుని పనిని ప్రేమించేవారు. ఒకవేళ కొందరు రాలేకపోయినా ఇళ్ళ దగ్గర ఉండి కూడా మా ఊరు వాళ్ళందరూ దేవుని మాటలు వింటారయ్యా. వింటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలా మంచి మాటలు, సభల్లో మేము వింటున్నాము అనే మాటలు వినడాన్ని బట్టి ఇంకా మీ మీద నాకు ప్రేమ ఎక్కువ కావడం జరిగింది. అంతకు మించి మీరందరూ జీవము గల దేవుని తట్టు త్రిప్పబడాలి అనేటువంటి ఒక తృష్ణ నాలో దేవుడు ఉంచడాన్ని బట్టి మీ మధ్యకు వచ్చి సంవత్సరానికి ఒక పర్యాయమైన మీతో కలిసి ఈ సమయం గడపాలని, మీతో దేవుని మాటలు పంచుకోవాలి అనే తపన దేవుడు నాలో ఉంచాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందును బట్టి గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మీలో చాలామంది నాకు బంధువులు అవుతారు. ఓ రోజు కూర్చొని ఎవరు మీరు ఎవరు నేను అంటే, మా నాయనమ్మ పసుపు లేటి వారి ఆడబడుచు అనమాట. కాపుల కుటుంబంలో నుంచి మా నాన్నగారు, బ్రాహ్మణ కుటుంబంలోంచి మా అమ్మగారు వచ్చారు. సో ఆ ఇద్దరిలోంచి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో చాలామంది బంధువులు ఉన్నారు. అలా కాకుండా కూడా మరి నేను మన రమేష్ అయ్య గారి వాళ్ళ చెల్లెల్ని మా మేనగోడలకి, మా మేనల్లుడికి చేసుకున్నాం. అలా ఇంకా దగ్గర బంధుత్వం ఉంది. ఇంకా ఇది బలోపేతమై ఇంకెంత దగ్గర అవుతుందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వచ్చేటప్పటికి చక్కని భరతనాట్యం, ఒక చిన్న బిడ్డ, నా మనవరాలు వయసయ్యే పాప భరతనాట్యం చేసింది. నేను చాలా సంతోషించాను. మళ్ళీ సంవత్సరానికి ఇంకో పాటకు ప్రిపేర్ అవ్వాలి.
కాకపోతే ఈసారి తెలుగు పాటకే వేయాలి. ఆ భాష మాకు అర్థం కాక ఆ నాట్యం మాత్రమే చూసి సంతోషించాం. వచ్చే సంవత్సరం తెలుగు పాటకు మీరు నర్తిస్తే మేమంతా ప్రభువులో సంతోషిస్తాం. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల ధ్యాన వాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి స్తోత్రం. మంచిది. భరతనాట్యం చేసింది ఎవరో కాదు, మా కూతురేనంటండి, ఇంకా చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో నుండి 13వ వచనం చదువుకున్నాం. సమూయేలు గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, ఈలాగున ఫిలిస్తీయులు అణపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. చాలు. ఇంకా తర్వాత వచనం కూడా చదివితే మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది. మరియు ఫిలిస్తీయులు ఇస్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇస్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను, వాటి పొలములను ఇస్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇస్రాయేలీలకును అమోరీయులకును సమాధానము కలిగెను. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అయ్యాక నాకు ఒక పల్లవి వచనం పాడతాను. మీకు తెలుసు కదా, మీకేమన్నా అవసరాలు ఉంటే ఈ పల్లవి వచనం ప్రార్థన అయిపోయేలోపు చూసుకొని రావాలి. ప్రసంగం చేసేటప్పుడు ఎవరు అటు ఇటు కదలకూడదు. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన వాడవు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమిస్తూ మీ సేవకుల ద్వారా మీరు జరిగిస్తున్న నీ సేవా పరిచర్య కొరకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దైవజనుని కుటుంబాన్ని దీవించండి. సేవా సరిహద్దులను విశాలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి విశేషంగా ఈ యొక్క గ్రేస్ ఆఫ్ జీసస్ పరిచర్యలను మీరు దీవించండి. నాయకులను, కుటుంబాలను, సేవకులను, కుటుంబాలను దీవించండి. ఇంకను ఈ పరిచర్య అంచెలంచెలుగా విస్తరించబడినట్లుగా మీ గొప్ప కార్యములను బిడ్డల పక్షంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా మా ప్రియ రక్షకుడా, ఈ సభల మొదటి దినం మీ సేవకులను మరుగుపరిచి బహుబలమైన మాటలు ప్రజలతో మీరు ముచ్చటించినందుకు స్తోత్రాలు. ఆ వరుసలోనే నేను కూడా నీ పక్షంగా నిలబడి ఉండగా ఈ రాత్రి మరొక పర్యాయం మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ ప్రజలను మీరు దర్శించండి. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ ద్వారా ఈ ప్రజలు దీవించబడినట్లుగా నీ కార్యములను నీ బిడ్డల పక్షంగా జరిగించండి. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు ఆమేన్ చెప్పండి. ఒక పల్లవి వచనం మాత్రమే పాడతాను. పల్లవి వచనం, పల్లవి క్లోజ్ అవుతుంది. ఈలోపే మీరు వచ్చేయాలి. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. మధురమైన ప్రేమ, మరపురాని ప్రేమ, ఏ మచ్చలే ప్రేమ, యేసు ప్రేమ. మధు
యేసు ప్రేమ లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన్ ప్రేమ మారునా అందరు చప్పట్లు కొడుతు లోకము మారినా మనుషులు మారినా మారని మార్పు లేని దేవుడు యేసయ్య మారని ప్రేమను చూపించే దేవుడు యేసయ్య మంత మారిన యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారిన యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా హల్లెలూయా మనం చదువుకున్న వాక్య భాగంలో ఈలాగున ఫిలిస్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. 14 వచనంలో మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఈ రెండు వచనాలలో ప్రాముఖ్యమైన సంగతులు మూడున్నాయి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యుద్ధ నుండి దోచుకొనినటువంటి వారి ప్రాంతాలను తిరిగి మరల ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకున్నారు. ఇంకా మీకు అర్థంగా చెప్పాలంటే ఫిలిస్తీయులు దోచుకొనబడిన గ్రామములను తిరిగి మరలా ఇశ్రాయేలీలు తెచ్చుకోగలిగారు. రెండవది ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల ఎదుట అణపబడ్డారు, శత్రువులు అణచబడ్డారు. మూడవది సమాధానము వారి మధ్య కలిగినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీల జీవితంలో మూడు అద్భుతమైన కార్యాలు. ఒకటి, పోగొట్టుకున్న ఆస్తిని, వారి పొలములు వారి గ్రామాలను పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకున్నారు. నెంబర్ వన్, ఎవరైతే వాళ్ళ మీద ఏలుబడి చేశారో ఆ శత్రువులు అణచబడ్డారు. నెంబర్ టూ, నెమ్మది లేని బ్రతుకులకు నెమ్మది కలిగింది. ఈ మూడు సంగతులు ఈ రెండు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో ప్రజల యొక్క పరిస్థితులను మనం గమనిస్తే ఏ కుటుంబంలో చూచినప్పటికీ కానీ సాతాను యొక్క ఏలుబడి అనేది మనం చూస్తూ ఉన్నాం. దుష్టుని యొక్క ఏలుబడి, శత్రువు యొక్క ఏలుబడి అనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలలో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దానిని శత్రువుల చేత పోగొట్టుకున్నట్లుగా లేక శత్రువులు దోచుకొని పోయినట్లుగా, దోచుకొనబడిన వారిగా
ఇక్కడ కనబడతా ఉన్నది. ఇందును బట్టి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా లోపించినది ఏమిటి అంటే సమాధానం. కుటుంబాలలో సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, సంతోషం లేని స్థితి ఈనాడు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. వాటిని పొందుకోవడం కొరకు లోకము వైపు పరిగెడతా ఉన్నారు. లోకంలో ఎవరో ఏదో మేలు చేస్తారు అని తెలిస్తే, లేక వీళ్ళ కుటుంబాలలో ఉన్న అసమాధానాన్ని, కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న దుష్ట కార్యాలను విడిపించే వారి కొరకు ప్రజలు పరిగెడతా ఉన్నారు. ఎక్కడికి అంటే అక్కడికి పరిగెట్టేవారుగా ఉన్నారు. దాని కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడని వారుగా ఉన్నారు. శాంతి సమాధానము పొందుకునే దిశగా ప్రజలు పరితపిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి చుట్టూ తిరిగినా, ఎవరిని నమ్ముకున్నా, వారిని బట్టి నీ జీవితంలో సమాధానం కలుగుతుంది అనుకోవడం అది కేవలం అమాయకత్వం మాత్రమే. నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, లేక శత్రువు నుండి విడుదల నువ్వు కోరుతున్నట్లయితే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో, ఎలాగు వీళ్ళు ఈ మూడు సమస్యల నుండి విడుదల పొందారో నువ్వు తెలుసుకుంటే, దానిని బట్టి నువ్వు ఆ జీవము గల దేవుని వైపు గనుక త్రిప్పబడగలిగితే, ఈ రాత్రి నీ కుటుంబానికి సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శత్రువు, అది చేతబడులా, దయ్యాలా, అపవాదులా, చీకటి ఏదైనా కావచ్చు, లేక మనుష్యులే శత్రువులై నిన్ను వేధిస్తున్నారా, ఏదైనప్పటికీ కానీ నీ శత్రువు నీ ఎదుట అణచబడాలి అని నువ్వు అనుకుంటే, శత్రువు మీద జయాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటే, అసలు ఎందుకు శత్రువు చేతిలో నువ్వు చిక్కబడ్డావో, ఆ శత్రువును చేతి నుండి దేవుడు ఎలా విడిపిస్తాడో, ఏ రీతిగా ఇశ్రాయేలీయులు పోగొట్టుకొనిన దానిని మరలా తిరిగి సంపాదించుకున్నారో వాక్యంలో నుండి నువ్వు తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈనాడు లోకం ఎలా ఉంది అంటే, సమస్యలో ఉన్నవాడు ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ ఇబ్బందులను అడ్డు పెట్టుకొని వాళ్ళను మరింతగా వేధిస్తూ వాళ్ళ దగ్గరున్న సొమ్మును ఇంకా కాజేసే వాళ్ళే తప్ప, వచ్చిన వాళ్ళకి నెమ్మది కలిగించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. నేను వస్తూ ఉండగా ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. అతని పేరు సీమోన్, అతని భార్య పేరు హన్నా. ఆయనకేదో వెన్నుపూసలో తేడా వచ్చిందట, ఎవరో చెప్పారంట, ఎన్ని మందులు వాడిన తగ్గటం లేదు అని. ఎవరి దగ్గరో వాపోతే హనుమాన్ జంక్షన్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నోటుతోనే కుట్లేస్తాడు, నువ్వు కనుక అక్కడికి వెళ్తే ఆయన నీ వెన్నుపూసకు ఆపరేషన్ చేసి నోటుతోనే థియేటర్లో వెంటిలేషన్ లేకపోతే ఎనస్థీషియా ఇవేమీ అక్కర్లే, నోటితో కుట్లేసి నీకు వెన్నుపూస ఆపరేషన్ చేస్తాడు బొమ్మన్నారట. పాపం కాళ్ళు కొట్టుకుంటా 4,000 కారు కట్టుకొని కారుకిచ్చి కారు వేసుకుని పోతే వీళ్ళకేం అర్థం కాక నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇలా ఇలా ఇలా. నేను చెప్పాను, ఆడు నోటితో కుట్లేసి ఆపరేషన్ చేసి వెన్నుపూస సెట్ చేసేటట్టయితే ఈ డాక్టర్లంతా ఎందుకు అందరూ వాడి దగ్గరికే పోతారు కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మీరు నమ్మకండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయమాకండి, ఒక మంచి వైద్యుడికి చూపించుకోండి, వెన్నుపూస స్పెషలిస్ట్ ఎవరు ఉన్నారు వాడి దగ్గరికి పోండి, తప్ప ఇలా మాయ మాటలు చెప్పే వాటలు మాటలు మీరు నమ్మద్దు అని చెప్పి
ప్రార్థన చేసి ముందు మీరు దేవుని తట్టు తిరిగి నమ్మకంగా ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ఏమిటి లోకంలో అంటే ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్టుగా సమస్యలో ఉన్నవాడు ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడితే బలైపోయినట్టే. ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, మా ఇంట్లో దొంగలు పడ్డారండి, చాలా డబ్బు ఎత్తుకుపోయారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము కానీ మా ఇంటి పక్క ఆయన చెప్పాడు పలానా వాడు పస్తీ వేసి నీ ఇంట్లో దొంగతనం చేసినోడు ఎవడో చెప్పేస్తాను, కాకపోతే ఒక 50,000 తెచ్చుకో అన్నాడంట. సార్ నాకు ఫోన్ చేశాడు, నిజమేనంటారా అంటే పిచ్చి మాటలరా బాబు, ఇక పోయి దొంగలెత్తుకుపోయింది కాక చేతులారా ఇంకో 50,000 పోగొట్టుకున్నట్టు నువ్వు తప్ప, ఆడు పస్తీ వేసి నీ ఇంట్లో దొంగ ఎవడో చెప్పేటట్టయితే పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇంకా పోలీసులు కూడా ఆడి దగ్గరికే పోతారో 10,000 ఇచ్చి చెప్పరా బాబు అని. పిచ్చి మాటలు. నీ కుటుంబంలో నువ్వు బాగుపడాలనేటువంటి ఆశ నీకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి. ఎవడో మీ ఇల్లు బాగు చేస్తాడని శని తొలగిస్తాడని లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చిన దోషాన్ని తీసేస్తాడని ఆ పూజని ఈ మంత్రమని ఆ తంత్రమని లేకపోతే ఏదో చెప్తే నమ్మేయమాకండి. ఇవన్నీ కూడా కేవలము మిమ్మల్ని మోసం చేయడం కొరకే తప్ప వేరొకటి కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ జీవితంలో నిజంగా నీవు పోగొట్టుకొనిన దాన్ని పొందాలనుకుంటే, కోల్పోయిన దానిని తిరిగి తెచ్చుకోవాలనుకుంటే, ఇక్కడ కొంతమంది ప్రజలు ఒక జనాంగమే ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంది, వారట శత్రువుల చేత కొనిపోబడినదంతా తిరిగి లేక దోచుకొనబడినదంతా తిరిగి మళ్ళీ సంపాదించుకున్నారంట. సమాధానము లేని వారి కుటుంబాలకు సమాధానం కలిగిందట. అంతేకాదు, ఎవరైతే వాళ్ళను దోచుకొని వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారో ఆ శత్రువులు మరి ఎన్నటికీ వారి ఎదుట ఉండకుండా అణచబడ్డారు అని వ్రాయబడింది. ఈ రాత్రి ఇటువంటి గొప్ప ఆశీర్వాదం నీ జీవితానికి అవసరమైంది అనుకుంటే, పాస్టర్ గారు మా కుటుంబంలో కూడా అలాగే ఉన్నాం కాకపోతే మాకు ఇవన్నీ తెలియవని నువ్వు అనుకుంటే కొంచెం సేపు దేవుని మాటలు వినాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 1, అసలు వీళ్ళెవరు, వీళ్ళకు జరిగింది ఏమిటి, ఎలాగ వీళ్ళు మరలా పోగొట్టుకున్నది సంపాదించుకున్నారు, ఇది నిజమైతే ఆ దేవుడు మనకు కూడా మేలు చేస్తాడు అనేది నిజము అని నువ్వు నమ్మచ్చు. ఎవరు ఈ ప్రజలు అంటే వీళ్లను ఇశ్రాయేలీయులు అని పిలుస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంటే మన భారతదేశంలో లేరు, పాలస్తీనా దేశంలో ఉంటారు. అయితే మన దేశంలో కూడా అక్కడక్కడ చెదరిన కొందరు ఇస్రాయేలీలు ఉన్నారు అనే వార్త ఉంది. సో ఇస్రాయేలీలు పాలస్తీనా దేశంలో ఉన్నారు. ఈ ఇస్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు అనబడిన వారు దండెత్తి వచ్చారు మన మీదకి. అప్పుడప్పుడు పాకిస్తాన్ని వాళ్ళు కనుక సరిహద్దుల్లో చొరబాటు చొరబడి మన దేశాన్ని కైవసం చేసుకోవాలని ఎలాగైతే ఆ చొరబాటుతో యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారో ఆ దేశంలో కూడా ఇస్రాయేలీల మీదకు ఫిలిస్తీన్లు అనగా పాలస్తీనా ప్రజలు యుద్ధానికి వస్తూ ఉండేవారటండి. ఆ యుద్ధానికి వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళలో చాలా మందిని చంపేశారట. ఇది 4వ అధ్యాయం నుండి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. బైబిల్ పరిచయం ఉన్నోళ్ళు 4వ అధ్యాయం కానించి చూసుకోండి. చాలామంది బైబిల్ తెలియకపోయినా దేవుని మాటలు వినాలనే ఆశతో ఉంటారు కనుక వారి కొరకు నేను కొంచెం అటు బైబిల్ వచనాలు చెప్తాను తప్ప చదివించను, నేను చెప్పుకుంటూ వెళ్తా, మీరు అర్థం చేసుకోండి. ఒకనాడు ఫిలిస్తీన్లు ఇస్రాయేలీల మీదకు దండెత్తి వచ్చారు. ఇస్రాయేలీలు అంటే ఎవరు, జీవము గల దేవుని ప్రజలు. ఫిలిస్తీన్లు అంటే ఎవరు, వీళ్ళకి శత్రువులు.
లేక నిజమైన దేవుని ఎరగనటువంటి వాళ్ళు. వాళ్ళు ఇశ్రాయేలీల మీద దండెత్తి ఆ యుద్ధములో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు కొట్టుకోగా అనేక మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడానికి లేదు, వీళ్ళకి ఓడిపోవలసిన పరిస్థితి కాదు. ఎందుకంటే వీళ్ళు జీవము గల దేవుని పిల్లలు, సృష్టికర్త అయిన దేవుని సంతానములో ప్రత్యేకించబడినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు 9:4 ఒక మాట అంటాడు, వీరు ఇశ్రాయేలీయులు. ఏమనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు అంటే, వాగ్దానములు వీరివే, ధర్మశాస్త్రము వీరిదే, అర్చన ఆరాధనలు వీళ్ళవే, దేవుడు వీళ్లతోనే ఉన్నాడు, దేవుడు వీళ్ళ పక్షంగా యుద్ధం చేస్తాడు, కాబట్టి వీళ్లను జయించడం ప్రపంచంలో ఎవడి తరం కాదు అన్నట్లుగా ఇశ్రాయేలీయులను గూర్చి భక్తుడైన పౌలు చెప్పిన మాటలు అక్కడున్నాయి. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరు అంటే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా సంఘాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. సంఘమా, నువ్వు ఒక ఆత్మీయమైన ఇశ్రాయేలు సంఘం, నువ్వు ఒక ఆత్మీయమైన ఇశ్రాయేలీయుడవు. సో దేవుని వాగ్దానం నీకుంది, దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు, ఆయన వాక్యము అనేది నీకు ఇవ్వబడింది, ఆయన వాగ్దానములు నీకు ఇవ్వబడ్డాయి. ఇదిగో ఆయన నీతో, నీలో ఉండి, నీతో ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, ఆయన నీకు సమయోచితమైన ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని ప్రజలు దేవుని సంఘము అంటే, సంఘము అంటే మామూలు వ్యక్తులు కాదు, సంఘము అనేది ఒక కులానికి ఆపాదించబడినది కాదు, సంఘము అంటే ఒక జాతికి ఆపాదించబడినది కాదు, సంఘము అనగా యేసుక్రీస్తు ప్రశస్త రక్తములో కడగబడిన జనాంగము, ఇదే సంఘం. ఈ సంఘము అపవాది చేతిలో ఓడిపోవడానికి లేదు, ఈ సంఘము అపవాది చేతిలో పరాజయం పొందడానికి లేదు, ఈ సంఘము అపవాది చేతి క్రింద అణగద్రొక్కబడడానికి లేదు. ఎప్పటికీ సంఘమే సాతానును జయించాలి. స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, కొందరు పట్టబడ్డారు. ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదు, మనం జీవము కలిగిన దేవుని పిల్లలం కదా, మన దేవుడు జీవాధిపతి కదా, వాగ్దానము మనకే ఉన్నది, ధర్మశాస్త్రము మనకే ఇవ్వబడింది, అర్చనారాధులన్నీ మనమే, మన సొంతమై ఉండగా అట్టి జీవము గల దేవుని పిల్లలమైన మనము ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఏమిటో, ఎందుకు దేవుడు మనలను ఆ శత్రువుల చేతికి అప్పగించాడు, దేవుడు ఎందుకు మనలను విడిచిపెట్టాడు అని వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. గమనించాలి సంగమా, కొన్నిసార్లు నువ్వు కూడా దేవుని పిల్లలవై ఉన్నప్పటికీ కానీ, జీవము గల దేవుని సంఘముగా ఉన్నప్పటికీ కానీ, సాతాను చేతిలో ఓడిపోయిన సందర్భాలున్నాయా? సాతాను నీ మీద ఏలుబడి చేస్తూ ఉందా? సాతాను నీ చేత అణచబడవలసి ఉండగా సాతాను నిన్నే అణగద్రొక్కుతూ ఉందా? నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో సాతాను చేతిలో ఓడిపోయి నెమ్మది సమాధానము లేక దైవిక దీవెనలన్నీ పోగొట్టుకొని ఒక దౌర్భాగ్య స్థితిలో కృంగిపోయి ఉన్నావా? ఏమనుకుంటున్నావు, దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు అనుకుంటున్నావా?
దేవుడే నన్ను ఎందుకు ఆ సాతాను చేతికి అప్పగించాడు, ఎందుకు అపవాది నా మీద జయం పొందుతుంది, అర్థం కాక సతమతం అయిపోతున్నావా, వీళ్ళు కూడా అలాగే బాధపడతా ఉన్నారు. ఎందుకు మనం శత్రువుల చేతుల్లో అణచబడ్డాము? ఒక జీవము గల దేవుని సంఘమై సమాజమై ఉండి కూడా ఎందుకు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయాము అని ఏడుస్తూ ఆలోచన చేస్తూ ఉన్నారట. అలాగ ఆలోచన చేస్తూ ఉండగా వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. ఒరేయ్, మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే యెహోవా మందసం మన మధ్యలో లేదు. యెహోవా మందసం అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక హైందవుడు గుడికి వెళితే గుళ్ళో ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఆ విగ్రహాన్ని పూజిస్తాడు. అది వాళ్ళ విశ్వాసం లేక వాళ్ళ నమ్మకం, దాన్ని ఎవరూ తప్పు పట్టకూడదు. ఒక యూదుడు మందిరానికి వెళితే అక్కడ మందసం అనేది ఉంటుంది, ఆ మందసం దగ్గర దేవుడు ఉంటాడు అనేది వాడి నమ్మకం. ఇంతకీ మందసం అంటే ఏమిటి? అదొక మూతలేని చెక్క పెట్టే. గుర్తుపెట్టుకోండి, మందసం అంటే చాలా వివరంగా చెప్పాలంటే ఒక మూతలేని చెక్క పెట్టే. ఆ మూతలేని చెక్క పెట్టిలో అహరోను చిగిరించిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు, బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా, ఈ మూడు అందులో ఉంటాయి. ఆ మూతలేని చెక్క పెట్టి మీద మూతేస్తే ఆ మూత పేరే కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబుల బొమ్మలు. ఆ కెరూబుల మధ్యకు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతాడు. ఇది యూదుల యొక్క భక్తి విధానం. వాళ్ళ గుళ్ళో ఉండేటువంటి వస్తువులు ఇవి. మన గుళ్ళో బొమ్మలు ఉంటాయి, వాళ్ళ గుళ్ళో చెక్క పెట్టి ఉంటుంది, అంతే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. యెహోవా దేవుని మందసం మన మధ్యలో లేనందువలన ఇదిగో మనము శాపగ్రస్తులమైపోయాము. యెహోవా దేవుని మందసం మన మధ్యలో లేనందువలననే మనము శత్రువుల చేతిలో ఓడిపోయాము. యెహోవా మందసం మన మధ్యలో లేనందువలననే మన వాళ్ళు చచ్చిపోయారు కదా, కాబట్టి మనం ఓడిపోవడానికి గల కారణం మందసం అని. రెండవ పర్యాయం వాళ్ళు ఏం చేశారంటే మందసాన్ని తెచ్చుకున్నారు. మందసాన్ని వాళ్ళ మధ్యలోనికి తెచ్చుకొని వాళ్ళు అత్యానంద భరితులై సంభ్రమాశ్చర్యాలతో డాన్సులు వేస్తూ చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఇదిగో పెద్దగా గంతులు వేసి కేకలు పెడుతున్నారు, జయోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న నాట్యాలకు ఆ దుమ్ము లేచి ఆకాశంలోకి వెళుతూ ఉంటే ఫిలిస్తీన్ల దండులో ఉన్న వాళ్ళు శత్రువులు, ఏమిట్రా చచ్చిన వాళ్ళ ఇంట్లో నుంచి ఏడుపులు కదా రావాలి, సంతోష జయ జయ ధ్వానాలు వినబడుతున్నాయి, కొంచెం విషయం తెలుసుకోండి అని వేగులు వారిని పంపించారు. వేగులు వారు వచ్చి వెళ్ళి చెప్పారు, అయ్యలారా ఇస్రాయేలీలు అంతగా ఆనందించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ దేవుని మందసం వాళ్ళ మధ్యకు తెచ్చుకున్నారు. యెహోవా దేవుని మందసము ఇస్రాయేలీల దండులోనికి వచ్చేసింది. ఇక వీళ్ళు చాలా ఆనందపడిపోయారు. జాగ్రత్తగా వినాలి, మనం కూడా కొన్నిసార్లు ఇంట్లో బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, ఏదన్నా దురాత్మ శక్తులు పీడిస్తున్నాయా, చీకటి తిరుగుతుందా, ఏదన్నా ఇలాంటివి పోవాలి అంటే వెంటనే ఏం చేస్తాం, అయ్యగారండి మా ఇంట్లో కూటం పెట్టాలి. ఎందుకయ్యా కూటం? కొంచెం పరిస్థితులు బాగోలేదు, కూటం పెడితే ఆ దురాత్మలన్నీ పోతాయని. చాలామంది ఏం చేస్తారంటే కూటాలు పెట్టుకుంటారు. కూటాలు పెట్టుకోవడం తప్పేం కాదు, కూటాలు పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు అంతకు ముందు కంటే ఎక్కువ కష్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటండి ఆయన, కూటం పెట్టుకుంటే దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి అని కదా అనుకున్నాం. కూటం పెట్టుకున్న మనకేం జరగలేదు ఏంటని నువ్వు అనుకోమాక, ఎందుకు జరగలేదో తెలుసుకోవాలి.
మా ఊర్లో ఆడి పేరు కన్నా రామారావు, కమ్యూనిస్టు మూర్ఖుడు. మూర్ఖుడు అంటేగా ఫస్ట్ ఆన్న చూపించాలి ఎవరికైనా సరే, చెయ్యొత్తు మనిషి మంచి మూర్ఖుడు అన్నమాట. సో వాళ్ళ ఇంటి పక్కన టైలర్ ఉండేవాడు సుబ్బారావు అని. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఏంట్రా గొడవ అంటే, ఈ సుబ్బారావు అనేవాడు ఈ రామారావు అనేవాడి ఇంటి మీదకి చేతబడి చేశాడు అని డౌట్. ఎందుకు డౌట్ అంటే, ఈ రామారావు ఇంట్లో గొడవలు, ఎవరో చచ్చిపోయారు, ఆడు చేతబడి చేశాడు అందుకే చచ్చాడు అని. అసలు ఇది కన్ఫర్మ్ చేసుకోవాలని కాస్త పేరున్న భూత వైద్యుల్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే భూత వైద్యులు వస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఒరే నాయనా నీ ఇంటికి చేతబడి చేసింది నిజమే అన్నారు. మరి మీరు వదిలించండి రా అంటే, వీడు భూత వైద్యం చేశారు కదా దెయ్యాలు పోలేదంట, వీడి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ దారుణాలు పోయారు, భూత వైద్యులకు కూడా పోలేదు, ఎట్లాగరు అనుకునేలోపు ఇంకొకరు చచ్చిపోయారు. సరే వాళ్ళు వీళ్ళు అన్నారు, ఒరే నాయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రార్థనా కూటం పెడితే, ప్రార్థన పెడితే దెయ్యాలు పోతాయిరా అన్నారు. సరే మొత్తం మీద వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినో పాస్టర్ గారు ముగ్గురు నలుగురిని పిలిపించుకొని కూటం పెట్టారు. ఆ కూటం పెట్టిన మర్నాడు ఇంకొకడు చచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు చచ్చేటప్పటికి చాలా భయంకరమైన వాతావరణం. ఇక వాడు బాగా తాగేసి ప్రార్థనలను మాత్రమే తిడుతున్నాడు, ఇంకెవరిని తిట్టట్లా. ఏంట్రా సంగతి అంటే, ప్రార్థనోళ్ళు అలుసు ఏంటి, ఏమన్నారు, ఏమన్నా తలంచుకొని పోతారు అనేది సమాజానికి తెలుసు. సో ఈ వీడు తాగేసి బాగా తిడతా ఉన్నాడు. అదే టైంలో నేను నాగాలంక వెళ్ళడానికి పడవెక్కాను. అదే పడవలో మా ఊరి పెద్దలు ఉన్నారు, ఈ రామారావు కూడా ఆ పడవలోనే ఉన్నాడు. ఇక నన్ను చూశాడుగా ప్రార్థనోడిగా, నేను మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు, యేసు ప్రభువుని తిడుతున్నాడు. సో పెద్దలు అన్నారు, ఇదిగో పంతులు గారు ఆడు మీ దేవుని నేను తిడుతున్నాడు అన్నాడు. సర్లే తిట్టనివ్వండి, యేసు ప్రభువుని ఎంతమంది తిట్టినా ఆయనకి ఏం అపవాదులు అంటవులే. ఇక నేను ఎప్పుడైతే వీళ్ళతో మాట్లాడుతున్నానో పాదిరి గారిని తిడతం మొదలు పెట్టాడు. అయినా నేను మాట్లాడడం లేదు. సరే వాళ్ళు అన్నారు, ఎందుకురా పాస్టర్ గారికి నీకేం సంబంధం లేదుగా, ఆయన ప్రార్థన నువ్వేం ఆయన తీసుకొచ్చి కూటం పెట్టలేదు, ఎవడైనా పాదిరేగా, ఎవడైనా ప్రార్థనోడేగా, ప్రార్థన పెడితే దెయ్యాలు పోతాయి అన్నాడు, పాగ మా అల్లుడు చచ్చిపోయాడు, ఏం చేశాడు దేవుడు అని మొదలు పెట్టాడు. సరే అక్కడ దాకా వచ్చింది కదా దానికి. అప్పుడు నేను అందుకున్న, రామారావు నీ ఇంట్లో ఎవరు కూటం పెట్టారో నాకైతే తెలియదు, సరే నువ్వు కూటం పెట్టుకున్నావు తర్వాత అల్లుడు చచ్చాడు అన్నావు, చావలేదని నేను చెప్పలేను, చచ్చాడు కనపడుతుంది. సో ప్రార్థన పెడితే నేను చచ్చాడా, లేదు ప్రార్థన పెట్టినంత మాత్రాన మరి కార్యం జరుగుద్దని నీకు అసలు ఎవరు చెప్పారు, మరి అంతకుముందు భూత వైద్యులు వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఏమంటలేదు అనగానే ఇక నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. సరే నేను అన్నాను, ఇక వేస్ట్, అతనితో మాట్లాడటం వేస్ట్ సార్ అన్న పెద్దలతో, అట కాదు నువ్వు పోగొడతావా అన్నాడు. నన్ను అన్నాడు కదా, ఇక అప్పుడు నేను అన్నాను, నేను పోగొట్టను, ప్రార్థన ఎలా పెట్టాలో ముందు నువ్వు తెలుసుకొని ప్రార్థనలో నువ్వు ఉంటే ప్రార్థన కూడికి నేను పెడతా, దేవుడు ఆ దెయ్యాలన్నీ పోగొడతాడు అన్న. మా ఇంట్లో దెయ్యాలు పేరు చెప్పి కనుక పోతే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా అన్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి నాకు, సరే నేను ప్రార్థన కూటం పెడతాను, మీ ఇంట్లో దెయ్యాలు పేరు చెప్పి వెళ్ళిపోతాయి అన్న. వెళ్ళపోతే నువ్వు ఊరు వదిలిపెట్టి పోవాలి, ఊరికినే లేదు అన్నాడు. పోతా, ఊరు వదిలిపెట్టే పోతా, కానీ నువ్వు మాత్రం బాప్తీసం తీసుకోవాలి, లేదంటే మామూలుగా ఉన్నది విషయం, మిగతా పాదిరిలాగా కాదు, నీకు తెలుసుగా నా సంగతి అన్న, చూద్దాంలే అన్న, కాగితాలు రాయి అన్నాడు. గ్రామ పెద్దలు, మా ఊరి పెత్తందారి విధానం, పెద్దలకు చెప్పే కాగితాలు అంటే రాయండి సార్, నేను సంతకం పెడతాను. ఏంటి పాస్టర్ గారు ఊరు వదిలిపెట్టి పోతావా, పోతావా, కానీ వాడు మాత్రం దెయ్యాలు పోతే ఖచ్చితంగా బాప్తీసం పొందాలి, అప్పుడు కూడా మీతో మిమ్మల్ని అడుగుతా అన్న. ఇంకెక్కడికి పోతాడు, మా ముందు మాట ఇచ్చాక, రే పాదిరి గారు మాట అంటే మాటరా మాకు తెలుసురా అన్న. అంతే, నేను అక్కడికి ఒక మీటింగ్కి వచ్చాను విజయవాడ, తిరిగి ఇంటికి వెళ్ళాను. సోమవారం వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూటం పెట్టాను, సోమం మంగళ బుధ మూడు రోజులు కూటం. నేను వెళ్ళేటప్పుడే ఒక జత బట్టలు పేస్టు బ్రష్ అన్నీ పెట్టుకుని బైబిల్ బ్యాగ్ పుచ్చుకుని
సంగతగిలి చేస్తాను, మా ఆవిడంది ఏంది ఏం పెట్టుకుంటున్నా అంది. దేవుడు కనుక ఆ ఇంట్లో కార్యం చేయకపోతే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని మాటిచ్చా, తప్పను, అటు నుంచి అడ్డే పోతా, ఇంటికి కూడా రాను, అటు నుంచి అడ్డే పోతా అన్న. ఇదేంది నువ్వు పోతే మరి మా సంగతి, మీ సంగతి దేవుడే చూసుకుంటాడు అని. 3 రోజులు కూటం పెట్టాం. 3వ రోజు ఈ సాయంత్రం పూట ఆ ఇంట్లో ఉన్న శక్తులన్నీ, కూతురు ఎట్ట చచ్చి, పెళ్ళిడికి వచ్చిన కూతురు చచ్చింది ఊరు పెట్టుకొని, అల్లుడు విషం దాకి చచ్చాడు, మనవడు నీటి తొట్టులో పడి చచ్చాడు, ఎవడు ఎలా చచ్చాడో ఆ ఇంటి మీదకి వచ్చిన దెయ్యాలే అన్ని పేరు పేరున చెప్పి మొత్తం వెళ్ళిపోయింది. ఇందులో అద్భుతం ఏంటంటే నేను మైకి పెట్టి గొట్టం పెట్టి మౌత ఆ దెయ్యం నోటి దగ్గర పెట్టి చెప్పని, ఆ చేయించినాడు ఊళ్ళో వాడే ఆడిపేరు కూడా చెప్పింది. ఊరోళ్ళంతా పరిగెట్టుకుంటూ వచ్చారు, పాదిరి గారు నీకు దండం పెడతా, ఊరు 2 చెక్కలైపోయి తగలెట్టుకుంటారు, కొట్టుకుంటారు, నరుక్కుంటారు, నువ్వు అది మైకి తీసేవయ్యా అన్నాడు. మరేంటి సంగతి రామారావు, మరి దెయ్యాలన్నీ పోయినాయిగా, పేర్లు చెప్పినాయిగా, బాప్తిస్మం తీసుకుంది కానీ పా అన్న. నేను తీసుకోనా, ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వు ఇంతకుముందు ఎంతమంది పాదిరులు చూసి ఉంటావు నాకు తెలియదు, ఇదే మొదటిసారి నువ్వు నాతో పెట్టుకున్నావు, ఆలోచన చేసుకో. దేవుడికి ఇచ్చిన మాట తప్పితే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఏ దయ్యాలు విడిచిపోతే దేవుని దగ్గరకు వస్తానన్నావో, ఒకవేళ ఆ దేవుని దగ్గరకు రాపోతే మళ్ళీ ఆ దయ్యాలు తీసుకునే 4వ శాలి నువ్వే అవుతావు అని చెప్పాను నేను. అయిపోయింది, చూస్తా చూద్దాలే, అటకుడు కాదు, 7 సేవలేపా అన్నాడు. చెప్పాక మూర్ఖుడని, ఆ లావుడి పేరు నాగురమ్మండి, బాప్తిస్మం తీసుకున్న తల్లి. అయిపోయింది, ఊరు వాడ తిట్టారా అండి, యారా మరి పాదిరి గారిని ఊరు వదిలిపోమన్నావు, నువ్వు మరి బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఆడి 7 సేవలే అడిగి చేస్తాడన్నట్టు, నేనేం చేస్తాను. జరిగిన 15 రోజులు లోపే వాళ్ళ అబ్బాయి పేరు పరమేశ్వరరావు, పల్లికారులు వల బాగు చేసుకుంటున్నారు, వలంటి ఇక్కడి నుంచి ఆ గుంజలు దాకుంటుంది బారుగా, ఆ చివరాడు ఈ చివరీడు కూర్చుని వల బాగు చేసుకుంటున్నారు. బాబు కొడుకుల మధ్యలో మాట వచ్చింది. బాబు చేతి దగ్గర ఉన్న గొడ్డలు కొడుకు మీదకి ఇసిరేశాడు, ఆ కొడుకు దగ్గర ఉన్న రోకల బండ తండ్రి మీదకి ఇసిరేశాడు. ఈడేసిన గొడ్డలు ఆడు తప్పుకున్నాడు, ఆడేసిన రోకల బండ ఖచ్చితంగా ఈ మెడకు తగిలిందండి, మెన్నరాలు కట్ అయిపోయాయి. విజయవాడ వేసుకొచ్చారు, 4వ రోజు చచ్చిపోయాడు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, ఊర్లు పేర్లు చెప్తాను నేను, ఎందుకింత వివరంగా చెప్తానంటే ఏదో కళ్ళబొల్లి కబుర్లు, కాశీ మజిలీ కథలు, బాలమిత్ర చందమామలాగా పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పే కథలు కాదు, 100% రుజువు చేసే దేవుని మాటలు. స్తోత్రం చెప్పండి, ఆయన జీవము గల దేవుడు. అటువంటి జీవాధిపతి అయిన దేవుని ప్రజలుగా ఉన్న మీరు సాతాను చేతిలో అణచబడితే, సాతాను చేతిలో ఓడిపోతే కారణం తెలుసుకోవలసిన బాధ్యత మీదే. అంతేగాని మా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయట్లేదు, మా అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇంతకుముందు వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు నెలకోసారి, ఈ పిచ్చి మాటలు తీసి పక్కన పెట్టు, అసలు నీ లోపం ఏంటో నువ్వు తెలుసుకో. ఇస్రాయేలీయులు కూర్చుని ఆలోచన చేశారు, ఎందుకు మనం శత్రువుల చేతిలో ఓడిపోతున్నాం అంటే, ఓ పెద్ద ఆయన అన్నాడు, ఒరే దేవుని మందసం లేదు అన్నారు. సరే దేవుని మందసం తెచ్చారు. దేవుని మందసం ఇస్రాయేలీయులు దండులోకి వచ్చిన సంగతి తెలిసి ఫిలిస్తీన్లు మరింతగా కట్టడిగా చేరి మరుసటి యుద్ధంలో మందసాన్ని పట్టుకుపోయారు. యెహోవా దేవుని మందసం తీసుకెళ్ళిపోయారు. మీకు మందసం అంటే హిందువులకు అర్థం కాదు కాబట్టి చెప్పే వివరంగా, దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉండే ఒక మూత లేని చెక్క పెట్టి, దాన్ని మందసం, మన గుళ్ళో విగ్రహం, వాళ్ళ గుళ్ళో చెక్క పెట్టి. సో ఇప్పుడు ఆ గుళ్ళో చెక్క పెట్టిని కూడా ఒక బొమ్మలాగా మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, ఈ దేవుడు అట్టాగో ఆ దేవుడు అట్ట అన్నట్టుగా. యెహోవా మందసాన్ని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజున అంతకు మునుపు కంటే ఎక్కువగా ఇస్రాయేలీయులు ఇంచుమించు 30,000 మంది చచ్చిపోయారు. 8,000 మంది. మరి ఇదేంటి విచిత్రం, మందసం లేనందుకు చచ్చారన్నారు ముందు, మరి మందసం వచ్చాక కూడా చచ్చారు అంటే ఏంటి? ప్రార్థనకు రావట్లేదు,
సైతాన్ని మీద పడి అనిపిస్తుంది, దయ్యాలు బట్టిని, సో దయ్యాలు పోగొట్టుకు, అందుకే మేము బాధలు పడ్డాం. బాధలు పోవటానికి కోటం పెట్టాం. కోటం పెట్టినా బాధలు బాగుపోతే, కోటం పెట్టినా దయ్యాలు బాగుపోతే, కోటం పెట్టినా రోగాలు పోకపోతే, కోటం పెట్టినా ఫలాలు పండకపోతే, కోటం పెట్టినా పశువులు పాలు ఇవ్వకపోతే, ప్రార్థన చేయకపోతే జరిగిందన్నావు ఇందాక. మరి ఇప్పుడు ప్రార్థన చేశాడు, కోటం పెట్టుకున్నాడు, ప్రార్థన అయిపోయింది, వచ్చిన భోజనాలు పెట్టాడు, అయినా ఇంట్లో దరిద్రం తీరలా, శాపం పోలేదు, ఏం జరుగుతుంది? వీళ్ళకి అర్థం కాల. యెహోవా మందసం పట్టుకొని పోయారు. పట్టుకొని పోయిన ఫిలిస్తీయులకి ఆలోచన వచ్చింది, ఒరే ఆళ్ళ దేవుణ్ణి తెచ్చాము. మనుషులు ఇళ్లల్లో ఉంటారు, దేవుళ్ళు గుళ్ళల్లో ఉంటారు, అంతే కదా ఎక్కడైనా. సో ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి తెచ్చాము, వాళ్ళ దేవుడికి ఇప్పుడు గుడి కట్టాలంటే కుదరదు కదా, ఏం చేద్దాంరా, ఏం చేద్దాం, దేవుళ్ళు దేవతలు అందరూ ఒకటేరా, మనం అనుకుంటమే కానీ అందరూ ఒకటే, ఎవరికి మొక్కినా అక్కడికే పోతాం అనుకుంటారు చాలామంది. చాలామంది ఏముంది, వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఏ దేవుడైనా ఒకటేరా, మన దేవత అయినా వాళ్ళ దేవుడైనా దేవుళ్ళే కదా, వాళ్ళంతా ఒకటే కేటగిరీ కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు గుడి ఎక్కడ కడతాం, కానీ ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి మన దేవత గుళ్ళో పెడదాము. దేవుళ్ళు దేవతలు ఒకటే కాబట్టి ఈ రాత్రికి సర్దుకుంటారులే అనుకున్నారు వాళ్ళు. అనుకొని వాళ్ళ దేవత పేరు దాగోను. మనకు ఎలాగైతే దేవతలు ఉన్నారో ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వాళ్ళకి సంబంధించిన దేవతలు అనే వాళ్ళు ఉన్నారు, లేరు అనకూడదు. దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, దయ్యాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ దేవత గుడి, వాళ్ళ దేవత పేరు దాగోను. ఆ దాగోను అనే దేవత గుళ్ళో పెట్టి, అమ్మా అమ్మరు, ఈ దేవుడు ఇశ్రాయేలీ దేవుడు, మరి మీరంతా ఒకటే కదా, అందుకే మన గుళ్ళో తెచ్చిపెట్టాను. ఈ రోజుకి ఏమనుకోమాక, ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ వస్తాను, పంతులు గారు మంత్రాలు చదివి కొబ్బరికాయ కొట్టి పలహారం పెట్టి తలిపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పొద్దున్నే వచ్చాడు, మళ్ళీ పొద్దున్నే వచ్చి తలుపు తీస్తే దాగోను దేవత విగ్రహము యెహోవా దేవుని మందసము ఎదుట బోర్లా పడుకుని ఉందటండి. ఈ పంతులు గారికి అర్థం కాలేదు, ప్రతిష్ఠించబడిన దేవత విగ్రహాన్ని కదిలించడం ఎవడి తరం, అసలు దాన్ని ఎవరు ముట్టుకోరే, ముట్టుకునేది ఒక పంతులు గారే ముట్టుకుంటాడు, ఆయన కూడా ఏడాదికి ఒకసారి ముట్టుకుంటాడు, ఇదేమిటి అమ్మవారి విగ్రహం ఇలా పడిపోయింది, ఏదో అపచారం జరిగింది, ఒకవేళ ఆ దేవుణ్ణి తెచ్చి గుళ్ళో పెట్టామని ఏమైనా బాధపడింది ఏమో, పెద్దలందరిని పిలిపించి మళ్ళీ దేవత విగ్రహం నిలబెట్టి పూజ చేసి శాంతి జరిపి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు పోయారు. మళ్ళీ రెండవ రోజు పంతులు గారు వచ్చాడు, నేను చెప్పేది ఏ విధమైన కల్పించబడిన కల్పన కథలు కాదు, స్పష్టంగా మీరు తెలుసుకోగోరితే బైబిలు సమూయేలు మొదటి గ్రంథం 4 చదువుకోండి. ఒకవేళ పంతులు గారు బైబిల్లో లేని చెప్తున్నాడు అనుకుంటారేమో, బైబిల్లో లేని మాట అసలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రెండవసారి వచ్చేటప్పటికీ దాగోను యొక్క విగ్రహము బోర్లపడి ఉండడం, దాని యొక్క శిరస్సు చేతులు తెగవేయబడి గుమ్మం దగ్గర పడి ఉండడం అనేది చూసి వీళ్ళు భయపడిపోయారు. ఏమిటి విచిత్రం, ఇంత గొప్ప కార్యం ఎలా జరుగుతుంది, ఇది మన ప్రాంతాలకు అరిష్టమే, ఇది మనకు శాపమే అని ఆ ప్రాంత ప్రజలు భయపడిపోయినంతలోనే ఆ ప్రజల యొక్క రహస్య స్థలాలలో గడ్డలు, రక్తపు గడ్డలు మొదలయ్యాయి, నెత్తురు గడ్డలు మొదలయ్యాయి. ఆ ప్రజలందరూ నెమ్మది లేకుండా వేదన పొందుతూ ఆ శాపగ్రస్తమైనటువంటి గడ్డల చేత ఓ వేదన పడి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆ ప్రజలకు అర్థం కాక చివరికి వాళ్ళు అనుకున్నారు, యెహోవా మందసం మా ఊరు వచ్చిన తర్వాతనే ఇలా జరిగింది కనుక పక్క ఊరికి పంపిద్దాం అంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు వాళ్ళకి ఇదే జబ్బులు మొదలయ్యాయి. ఇట్లా కాదురా, అసలు ఇలా జరగడానికి గల కారణం ఏంటో చూద్దాం అని అప్పుడు వాళ్ళకు కూడా, మనకెట్టాగైతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు సిద్ధాంతులు ఉన్నారో ఆ దేశంలో కూడా ఉన్నారు.
ఆ సిద్ధాంతుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు, జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి, అయ్యా మా గ్రామానికి పట్టిన అరిష్టం ఇది, దీనికి కారణం ఏంటో మాకు అర్థం కావడం లేదు, మీరైనా కాస్త వివరించి చెప్పండి అంటే, వాళ్ళు అన్నారు కదా ఒక పని చేద్దాం రబ్బాయ్, ఇది యెహోవా వలన కలిగిందా లేక మీ కర్మ అనేది తెలవాలి అంటే ఒక పని చేద్దాం, ఒక కొత్త బండి తయారు చేసి దానికి రెండు పాడి ఆవులు కట్టి ఈ మందసాన్ని బండి మీద పెట్టి రెండు పందికొక్కులు బంగారు గడ్డల రూపాలు చేసి ఆ బండి మీద ఉంచి ఈ బండిని ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేలీల ప్రాంతం వైపు తరలించమన్నాడు. ఆవులు ఎప్పుడు బండి లాగవు కనుక అవి కాడి పారేసి వెనక్కి వచ్చేస్తే ఇది మీ కర్మ, అంతకు మించి మేమేం చేయలేము. ఒకవేళ ఈ బండిని ఆవులు ఇశ్రాయేలీల ప్రాంతానికి తీసుకొని వెళితే యెహోవా దేవుని వలననే ఇది జరిగిందని మీరు తెలుసుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క శాస్త్రులు చెప్పినట్టుగానే కొత్త బండి కట్టి, పాడి ఆవులు కట్టి, దూడలను ఇంట్లో కట్టేసి, మందసాన్ని పైకెక్కించి, బంగారు గడ్డలు పందికొక్కుల రూపాలు చేయించి ఫిలిస్తీన్లు సర్దారులు ఆ బండి తోలితే అది ఇస్రాయేలీల ప్రాంతం వైపు వెళ్ళిపోయింది చక్కగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ విధంగా ఇస్రాయేలీల దేవుని మందసం ఫిలిస్తీన్ల మధ్య నుంచి ఇస్రాయేలీల ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని క్రియత్యారీములో ఉంచేశారు. అబ్బాయ్, ఈ మందసాన్ని ఇప్పుడే మనం ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించకుండా తొందరపడి ఏం చెయ్యొద్దు, కాబట్టి ఒక పని చేద్దామని క్రియత్యారీములో ఒక గుడారం వేసి అందులో పెట్టారు. దీన్ని ఇంచుమించుగా 20 ఏళ్ళు దేవుని మందసం క్రియత్యారీములోనే ఉండిపోయింది. ఈ కాలమంతా కూడా శత్రువుల బాధ చేత కృంగిపోయిన ఇశ్రాయేలీలు నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఏడుస్తూనే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక సంగతి నేను మీకు చెప్పలేదు, చెప్తాను అది కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు వీళ్ళు దేవుని మందసాన్ని తెచ్చుకున్నప్పటికీ కానీ ఓడిపోయారు? దేవుడు చేతగాని వాడా? దేవుడు శక్తి లేనివాడా? దేవుడు అసమర్థుడా? ఒక దురాత్మనే పారత్రాల లేకపోతే ఆ దేవుణ్ణి నమ్ముకుని మనమేం చేయగలుగుతాము? అలాంటి దేవుణ్ణి నమ్ముకుని నీకేం ప్రయోజనం? నేను ప్రకటించే దేవుణ్ణి నమ్మినప్పుడు, నీ బ్రతుకులు అద్భుతం జరగినప్పుడు నువ్వు ఇంతకు ముందు నమ్ముకున్న వాళ్ళే గొప్పగా నీకు అనిపిస్తారు. కానీ ఇంతకు మునుపు నువ్వు చేసిన భక్తి నీకు నిష్ప్రయోజనమై నీకు నెమ్మది లేకుండా ఉంటే నేను ప్రకటించే దేవుని దగ్గరకు రా, ఆయన నీ బ్రతుకులు అద్భుతం చేయగల శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. అయితే మరి వాళ్ళు ఎందుకు గెలవలేదు? ఎందుకు ఒక్కరోజే 30,000 మంది చచ్చిపోయారు? ఇప్పుడు చెప్తా సంగతి, ఇశ్రాయేలీలు చేసిన మంచి పని ఏమిటంటే యెహోవా దేవుని మందసాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు చెయ్యని పని ఏమిటంటే ఆ మందసము మీదకి దిగి వచ్చే దేవుణ్ణి మాత్రము వాళ్ళు ఇంకా చేర్చుకోలేదు. చాలా పర్యాలు మనం చేసే పొరపాటు ఏంటంటే కూటం పెట్టుకుంటాం ఇంట్లో, కూటం పెట్టుకొని పాస్టర్ గారు వచ్చి కూటం పెట్టి చివరి ప్రార్థన అయ్యేదాకా కూటం పెట్టే వాళ్ళు కూర్చోరు. వీళ్ళు రారు చర్చికి, వీళ్ళు రారు ప్రార్థనలోకి. ఏంటి వీళ్ళు ఆలోచన, కూటం పెట్టాంగా దేవుడే చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, నువ్వు చూడవలసింది ఆ మందసాన్ని కాదు, మందసం మీదకు దిగి వచ్చే దైవ శక్తిని నమ్మాలి. నువ్వు చూడాల్సింది కూటాల వైపు కాదు, మనుషుల వైపు కాదు, అద్భుతం జరిగించే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆ దేవుణ్ణి నీ ఇంట్లోనికి తెచ్చుకోగలిగితే. చాలామంది మీరు గమనించండి, చర్చికి రాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు. పాస్టర్ గారు, మా ఇంట్లో చిన్న సమస్య ఉంది, ప్రార్థన చేయండి, ఏదన్నా జరిగితే మేము కూడా వస్తాం. వాళ్ళు కూడా వస్తారంట ఎప్పుడు ఏదన్నా జరిగితే. మరి ఏదైనా జరగాలంటే ఏం చేయాలి? నువ్వు రావాలి దేవుని దగ్గరికి, ఆయన వైపు చూడాలి, ఆయనను నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన శక్తిని ఆశ్రయించాలి,
ఆయన కృపను కోరుకోవాలి, నీ లోపాలేంటో సరిచేసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఏదో నేను నీ నెత్తిని చేయిబెట్టేస్తే నీకేదో అయిపోద్ది అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. గమనించాలి, వీళ్ళు మందసం వైపే చూశారు తప్ప వాళ్ళ బ్రతుకులను వాళ్ళు చూసుకోలేదు. మందసాన్నే చూశారు తప్ప ఆ మందస్సు మీదకి దిగి వచ్చే సర్వోన్నతుడైన దేవుని వైపు చూడలేదు. ఈ రాత్రి నీ జీవితంలో నెమ్మది కావాలా, సమాధానం కావాలా, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న సాతాను శక్తులు అణచబడాలా, నీ కుటుంబంలో ఒక అద్భుతం నువ్వు చూడాలనుకుంటున్నావా, నువ్వు కోల్పోయిన శాంతి సమాధానాలు ఆశీర్వాదం తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఏదో కోటానికి వెళ్ళిపోతే జరగదండి. ఎవడో చెప్తున్నాడు నాబోటోడు, నా దగ్గరికి రండి నేను అధ్యస్తా. ఇది పిచ్చి మాటలు, వాళ్ళంతా ఫుల్స్. ఇంకొకరు లేరు. ఇంకా చెప్తే వివరంగా, ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థపడతాము అని చెప్పిన వాళ్ళు కానీ, లేక నేను ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతాను చెప్పిన వాళ్ళు కానీ, రోగాలతో తీసుకొని తీసుకొని మంచాన్ని పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే దిక్కు లేదు. మధ్యలో ఈ మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? మీరు దేవుణ్ణి నమ్మండి, ఆయనను నమ్మి రండి, ఆయన దగ్గరకు రండి. ఆయన ఎత్తుకు వచ్చు వాణిని ఎంత మాత్రమో త్రోసివయ్యాడు. ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూసి దేవుని ఆరాధించాలనుకుంటున్నావు? మనుషుల్నా? చెక్క పెట్టిని చూస్తావా? చెక్క పెట్టిలో ఏం లేదు. ఆ చెక్క పెట్టి మీదకి దిగివచ్చే దేవునిలోనే ఏదైనా ఉన్నదే. వీళ్ళేమి అనుకున్నారంటే మందసం వచ్చింది కదా, ఇక మనకి తిరగలేదురా. చాలామంది బాప్తిసం పొందాం కదా, జీవ గ్రంథంలో పేరు రాసేవాడిని వీళ్ళు బలాదురు తిరుగుతూ ఉంటారు. పిచ్చి మాటలు. బాప్తిసం పొందేస్తే నీ పేరు జీవ గ్రంథంలో రాసేస్తే నువ్వు బజాలమ్మడు బలారు తిరిగితే ఆ పేజీ అట్ట చింపేస్తాడు ఆయన. పిచ్చపిచ్చ ఆలోచన చెయ్యి మాకు. భక్తి చెయ్యాలి, భక్తి చెయ్యాలి. 20 సంవత్సరాలు నెమ్మది లేక, 20 సంవత్సరాలు శాంతి లేక, 20 సంవత్సరాలు కోల్పోయిన దాన్ని తలుచుకొని కుమిలి 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 ఏడవడం తప్ప వీళ్ళ బ్రతుకుల్లో ఏ విధమైన కార్యాలు లేవు. ఓ రోజున వాళ్ళంతా కలిసి సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, మా బ్రతుకులు ఇలాగు కృశించిపోవడానికి గల కారణం మాకేం అర్థం కావడం లేదు. మా జీవితాలకు సమాధానం కావాలి, మా బ్రతుకులకు నెమ్మది కావాలి, మా జీవము కలిగిన దేవుడిని చెప్పుకుంటున్న ఆయన మా కుటుంబాల్లో అద్భుతాలు చేయాలి, పోగొట్టుకున్న దాన్ని మేము తిరిగి పొందుకోవాలి, మా శత్రువులు మా కాళ్ళ కింద అణగద్రొక్కబడాలి, ఏం చేయమంటారో చెప్పండి. సమూయేలు దగ్గరకు వచ్చారు. దేవుని బిడ్డలారా, ప్రియ గ్రామస్తులారా, నువ్వే భక్తి చేశావో, నువ్వు చేసిన భక్తి నీకు నిష్ప్రయోజనమైతే, నీ ప్రయత్నాలు ఫలించకపోతే, నీ కుటుంబంలో నువ్వు కురింగిపోతే, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతే, నేను ప్రకటించే యేసయ్య దగ్గరకు నువ్వు రా. ఆయన అద్భుతము చేయగలిగిన దేవుడు. సమూయేలు దగ్గరకు వచ్చారు వాళ్ళు. సమూయేలు ఏం చేయమంటావు? అప్పుడు సమూయేలు వాళ్ళకు ఒక మాట చెప్పాడు దేవుని వాక్యంలో నుండి, ఆ 7వ అధ్యాయంలో. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదువు నన్ను. ఇశ్రాయేలీలతో 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతి నుండి మిమ్మును విడిపించును. సమూయేలు దగ్గరకు వస్తే సమూయేలు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా,
మీరు చేసిన తప్పు ఒకటే, చెక్క పెట్టిని చూసి మీరు నష్టపోయారు. అది కాదు, మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పండి. మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తీసి పారవేయండి. దేవుని అద్భుతం చూడాలనుకుంటే ఇదిగో దైవజనుని ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ పూర్ణ హృదయముతో మీరు దేవుని వైపు తిరగాలి, ఆయనను సేవించాలి. నువ్వు కూటం పెట్టుకుంటే ప్రయోజనం లేదు. కూటానికి మోజెస్ గారు వస్తే నీకేం ఉపయోగం లేదు. మోజెస్ గారు మురుసుకు చూసి మురుచుకుంటే నీ ఇంట్లో ఉన్న గారెలు కోడి మాసం తినిపోతాడు, అంతకు మించి ఏమో ఉపయోగం ఉండదు. సేవ భక్తి చెయ్యి. కూటం పెట్టుకునే వాళ్ళు ఆ రోజున మీరు చేసుకుంటే పనులన్నీ ముందన్నా చేసుకోండి, లేకపోతే క్యాటరింగ్ ఇవ్వండి భోజనానికి. మీరు కూటంలో ఉండండి, భక్తి చెయ్యండి. సమయాలు చెప్పాడు, మీరు చేసిన పని ఏంటో తెలుసా? మీలో ఉన్న కొన్ని తప్పులు నేను ఎత్తి చూపిస్తున్నాను. మీరు పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగలేదు. కేవలం ఏదో మందసం తెచ్చుకొని మురిసిపోయారు. మందసాలు చూసి మురుసుకోమాకండి. మీ బతుకులు దేవుని వైపు త్రిప్పుకోండి. మీరు జీవము కలిగిన దేవుని సంతానమై ఉండి బయలు అష్టారోతు దేవతలను తెచ్చి మీ ఇళ్లలో పెట్టుకున్నారే, అయి తీసి బయట పారేయండి అన్నాడు. ఇక్కడ విగ్రహం అనగానే మీరు వేరో రకంగా ఆలోచించమాకండి. దేవునికి ఆయాసకరమైనది నీ అంతరంగంలో ఏ తలంపు అయితే ఉంటుందో ఆ ప్రతి తలంపు విగ్రహమే. పక్కనే బొమ్మిడాయిల పూర్ణయ్య కంపెనీ, గుంటూరు బొమ్మిడాయిల పూర్ణయ్య కంపెనీ, అది అక్కడ కాలనీ ఉంది, బసవ తారక రామానగరం ఉంది. ఎన్టీ రామారావు గారి భార్య చనిపోయాక ఆవిడ పేరు మీదుగా కాలనీ స్థలాలు ఇచ్చారు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు. ఒక చౌదరీస్ ఫ్యామిలీలో ఒక ఆమెకు అక్కడ ఒక ఇల్లు ఉంది. తాటాకులు ఇళ్ళే ఉన్నాయి అప్పట్లో, పర్మినెంట్ బిల్డింగ్స్ ఏం కట్టలేదు. అంటే స్థలాలు బయట వాళ్ళు తీసుకొని పోకుండా తాటాకులు ఇల్లు వేసుకున్నారు. ఈమె భర్త మిలిటరీలో ఉంటాడు, ఒకే కూతురు ఈవిడికి. ఈ కూతురు ఇంటర్ చదువుతుంది, సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతూ ఉండగా ఒక శక్తి ఆవరించింది. దాని ప్రభావం ఏమిటి అంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ కొంచెం దగ్గరికి 3 రోజులు ఉందనగా ఇక ఈ పిల్ల పాములాగా ప్రవర్తిస్తుంది అన్నమాట. నడవదు, పాకుతూ ఉంటుంది. సెకండ్ ఇంటర్ అంటే ఇంచుమించుగా 18 ఏళ్ళు, యుక్త వయసులో ఉన్న అమ్మాయి పాములాగా పాక్కుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉండేది. తల్లి కూతుర్ని కాపలా కాయలేక చచ్చిపోతుంది. రాత్రిపూట కూడా మంచం నుంచి వెళ్ళిపోతూ ఉండేది. ఒక్కొక్కసారి చూడకుండా వెళ్ళిపోతే ఆ పొలాల్లో ముళ్ళు పెంకులు గీసుకుపోయి పొట్ట శరీరం కోసుకుపోయిన గాయాలు కూడా చూశాను నేను. డాక్టర్ల చుట్టూ తిరిగింది విజయవాడలో. డాక్టర్లు ఎవరికి అర్థం కాలసలు ఇది ఏ జబ్బో ఏంటో మాకు తెలియట్లేదు. చివరికి సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు, ఆయనకు కూడా అర్థం కాలే. ఇవన్నీ కాదని కొన్ని రోజులు మత్తు పిల్లలు వేశారు, అయినా ఉపయోగం లేదు. చివరిగా భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళింది. భూత వైద్యులు అన్నారు ఈమెను పట్టిన శక్తిని వదిలించటం మా వల్ల కావట్లేదు. మరి ఎట్టయ్యా, డాక్టర్ల వల్ల మీ వల్ల కాకపోతే నా కూతురు పోయినట్టేనా? లేదు లేదు, భూత వైద్యుడు అన్నంట, భూత వైద్యుల వలన కూడా పోని దెయ్యాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పోతాయని ఆడు చెప్పాడంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇక ఊళ్ళో దగ్గరలో ఉన్న ఆ పాదిరి గారు ఎవరు ఇద్దరు ముగ్గురు తిరిగింది. వాళ్ళు అన్నారంట, దాని కొరకు ప్రత్యేకమైన కృపణులు కావాలమ్మా, ఎదురుమొండి మోజేస్ గారు ఉన్నాడు ఆయన దగ్గరికి పో, ఆయన ఎవరో నాకు తెలియదు అయ్యా, ఎక్కడ ఉన్నాడంటే కూచిపూడిలో మన్నా సభలు జరుగుతున్నాయి, ఫస్ట్ మల్లవరపు మార్క్ అని మన్నా సంస్థలో ఉండేవాడు, ఆ సభలకు వాక్యం చెప్పడానికి వస్తాడు, అక్కడికి తీసుకుపో నీ కూతురుని అన్నాడు. కూచిపూడి తీసుకొచ్చింది. ప్రసంగం అయిపోయిన తర్వాత నా రూమ్కి వచ్చి కూతురిని చూపించి ఏడ్చింది, ఇది పరిస్థితి, ఆయన మిలిటరీలో ఉన్నాడు, నేను చౌదరి కుటుంబంలో, మరి ప్రార్థన అంటున్నారు, మాకేమో ప్రార్థన అది తెలియదు పాస్టర్ గారు, నా కూతురు బాగుపడితే నేను నమ్ముకుంటా అంది. సరే, నేను అన్నాను ప్రభు ఖచ్చితంగా బాగు చేస్తాడు, అందులో ఢోకా లేదు, ప్రార్థన పెడదాం. అయితే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మి ప్రార్థన కావాలి అనుకుంటే నువ్వు ఇంతకుముందు చేస్తున్నటువంటి దాని తాలూకా ఏమైతే ఉన్నాయో ఆ బొమ్మలు అవన్నీ తీసేసేయాలి. ప్రార్థన అయితే పెడతాను నేను, తీసేస్తాను అంది.
మేము ఒక 20 మంది సంఘాన్ని తీసుకొని తాళాలు ఏంటి ముర్రాకాసులు కొబ్బరికాయలు ఇంకేంటి ఆ డ్రమ్ము కంజిరి అన్నీ తీసుకొని పోయాం. ప్రార్థన పెడుతున్నాం. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు మధ్యాహ్నం కోటం జరుగుతుంది. ఏమి ఉలుకు బలుకు లేదు. కనీసం అసలు ఈ పిల్ల కథలు కూడా కదలట్లా. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, భర్త ఏమో మిలిటరీలో ఉన్నాడు, ఈ అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పి ఆ పాదిరి గారు ఎవడు వచ్చాడు, 3 రోజుల నుంచి గారెలు అయ్యి తింటున్నారు కాబోలు అనుకున్నారు. మేము ఉపవాసం ఉన్నాం, ఏం తింటలా. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మా చెవిని పడుతుంది. సరే ఎంతో కొంత బాధ ఉంటుంది కదా, ప్రార్థన చేస్తున్నాం మేము. అంతలో దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడు. ఏమిటి, ఆమె ఆ విగ్రహాలు తీసేయలేదు అని చెప్పాడు. ప్రార్థన ఆపేసి, ఏమ్మా ఇలా చేసేవంటే, లేదు లేదు ఆ ఏం తీసే చూడండి ఏం లేవుగా అంటుంది. ఒకే గది 4 పలకలు ఒక చిన్న గది అంతే, ఏం కనపట్టలేదు. మరి ప్రభు అబద్ధం చెప్తాడా, చెప్పడు కదా. నువ్వేదో దాస్తున్నావు చెప్పు, లేదంటే మా దారిని మేము వెళ్ళిపోతామంటే, అప్పుడు అన్నది, అయ్యా మీరేమనుకోని అంటే ఒక మాట చెప్తా, మేము చౌదరీస్ వండి మతంలోకి వస్తే మా ఊళ్ళు ఊరుకోరు. అసలు మా ఆయన మిలిటరీ మామూలుడు కాదు, వచ్చాడంటే చంపేస్తాడు. ఎట్టగొట్ట కూతురును బతికించుకోవాలని నీతో అట్ట చెప్పాను, కానీ బొమ్మలన్నీ ట్రంక్ పెట్టిలో పెట్టి అరపు మీద పెట్టాను. ఒక స్టూల్ వేసుకుని అరపు మీద పెట్టి కిందకి దించి దాన్ని బయట పారేసింది ఆవిడ చేత్తోనే. వెంటనే ఆమె మీదకు ఆ భయంకరమైన శక్తి రావడం, ఆ శక్తి నుండి దేవుడు ఆమెకు విడుదల కలిగించడం, ఆ అమ్మాయికి పెళ్ళ 2 పిల్లలు గోరంట్ల ఓసన్న మందిరానికే వెళ్తుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి, ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. మీకేం డౌట్ ఉంటే దగ్గరే గుంటూరు చూసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు దేవుని సన్నిధిలో కనబడడం కాదు, సమయాలన్నాడు మీ హృదయములను దేవుని తట్టు తిప్పుకోండి. చాలా మంది కూడా బయట నుంచి వచ్చి 1 వారం 2 వారం 3 వారాలు వచ్చి మానేస్తారు. ఈ ఇరుగు పరుగులు, ఏమ్మ 3 వారాలుగా ప్రార్థనకి వెళ్ళాం కానీ ఏం అవ్వలేదు. ఏమైంది నీ ముఖానికి, నువ్వు వచ్చి వెళ్ళిపోతే అయిద్దా, నువ్వు చేయాల్సిన భక్తి చెయ్యి. నువ్వు వాక్యానుసారమైన భక్తి చేస్తే, అంత భక్తి చేసినా దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయకపోతే, వెంకట కృష్ణాపురం సెంటర్లో నా కాలర్ పట్టుకుని అడిగితే నేను చెప్తా జవాబు. ఎందుకో తెలుసా, నేను ఆయన ప్రతినిధిని. ఆయన కోసం ప్రకటించడం కాదు, ఆయన కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉండి మాట్లాడుతున్నా మీతో ఈ మాటలు. ఏదో వచ్చి వెళ్ళిపోతే కాదు, నీ హృదయము దేవుని తట్టు తిరగాలి. సమూయేలు అన్నాడు, మీ హృదయములు దేవుని తట్టు తిరిగితే మీ మధ్యనున్న ఆ అన్య దేవత విగ్రహాలు పారవేస్తే దేవుడు మళ్ళీ శత్రువులను మీ కళ్ళ ముందు అణిచివేస్తాడు అని చెప్పాడు. అవును ప్రియులారా, రాత్రి దేవుడు మీ జీవితాల్లో, నువ్వే భక్తి చేసావు, నీ కులం నీ మతం ఏది నాకు అక్కర్లేదు, నాకొక్కటే కావాలి, సమస్యలో ఉన్న నువ్వు బయటకు రావాలి, శాపగ్రస్తమైన స్థితిలో నువ్వు దీవెనకరంగా మారాలి, కన్నీళ్లతో కృంగిపోతున్న నువ్వు సంతోషంతో నీ గ్రామంలో ఒక సాక్షిగా నిలబడాలి. ఇంతకు మించి మీ నుండి నేనేం కోరుకోవడం లేదు. ఈ రాత్రి మీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని చవి చూడాలనుకుంటే, మీ హృదయములను నేను ప్రకటించే ఆ జీవము గల దేవుని వైపు త్రిప్పుకోవడానికి సిద్ధపడండి. ఇశ్రాయేలీయులందరూ ఆలోచన చేశారు, అయ్యో మా తప్పిదములను దేవుడు క్షమించాలి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావో. 1, తీసిపారే విగ్రహాలు అన్నాడు. అంతే, వెంటనే వాళ్ళు ఏం చేశారు చూడండి, ఆ జైల్లోనే ఉంది. ఆ తర్వాత వచ్చిన ఇస్రాయేలీయుల యెహోవాను మాత్రమే సేవించిరి. ఎప్పుడైతే సమూయేలు ఆ మాట చెప్పాడో, దేవుని యొక్క సేవకుని మాట విన్నటువంటి వాళ్ళట అక్కడ వ్రాయబడింది, ఇస్రాయేలీయుల బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఈ రాత్రి దేవునికి ఆయాసకరముగా,
ఏదైతే విగ్రహంగా పెట్టుకుని నీ హృదయంలో దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నావో వాటిని తొలగించుకొని ఆయనను మాత్రమే హృదయపూర్వకంగా సేవించగలిగితే దేవుడు నీ బ్రతుకులో తప్పక అద్భుతం చేస్తాడు. అప్పుడు వాళ్ళు చేసిన ఆ గొప్ప మార్పుతో కూడిన పనులు ఆ తర్వాత వచనాల్లో ఉన్నాయి, మీరు చూడండి. 6వ వచనం మీరు చదివితే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఎందుకు దేవుడు వాళ్ళ బ్రతుకుల్లో తిరిగి శత్రువులను అణిచివేశాడంటే, ఎందుకు వాళ్ళు పోగొట్టుకునే క్రమాలను గాతు మొదలుకుని ఎక్రోను వరకు ఫిలిస్తీన్ స్వాధీనంలో ఉన్నాయి, మళ్ళీ ఆ గ్రామాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకోగలిగారంటే, శత్రువులు వాళ్ళ ఎదుట ఎందుకు అణచబడ్డారంటే, వాళ్ళు దేవుని తట్టు తిరిగారు, వాళ్ళలో ఉన్న విగ్రహాలను తీసి బయట పారవేశారు. దేవునికి ఆయాసకరంగా ఉన్న ఏ ఆలోచన అయినా, దేవునికి ఆయాసకరంగా ఉన్న ఏ కార్యక్రమాలైనా, అవన్నీ దేవునికి ఆ దేవుని ఎదుట విగ్రహములై ఆయన కోపము మీ మీద రగులుకునేటట్లు చేస్తుంది. మీరు కేవలం పరిపూర్ణమైన హృదయంతో ఆయన తట్టు తిరిగి ఉపవాసముండి ప్రార్థన చేశారట ఇశ్రాయేలీయులు. ఎందుకు ఉపవాసం? ఉపవాసం అనేది ఒక ఆచారం కాదు, ఉపవాసం అనేది ఒక సాంప్రదాయం కాదు. ఉపవాసము చేయటం ద్వారా నీ ఆంతరంగిక ప్రక్షాళన దేవుడు చూసి నీ బ్రతుకులో మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఉపవాసము ద్వారా జరగవలసింది ఏంటి అంటే ఆంతరంగిక ప్రక్షాళన. మీరు గమనించండి, లంకణం పరమ ఔషధం అన్నారు. ఎవరికైనా రోగం వస్తే రోగం పోవడానికి మందుల కంటే ముందు ఉపవాసం ఉంటే చాలు, తొందరగా రోగం పోద్ది. లంకణం పరమ ఔషధం. నీ కడుపు ఖాళీ అయితే జబ్బులు పారిపోతాయి. ఇలాగే ఉపవాసం కూడా. ఉపవాసం అనేది దేనికి అంటే, శారీరకంగా నువ్వు ఎప్పుడైతే తిండి మానేస్తావో ఆధ్యాత్మికమైన పశ్చాత్తాపం కలగడానికి నీ శరీరం నీకు సహకరిస్తుంది. నీ శరీరం ఎప్పుడు నీకు భక్తికి సహకరిస్తుందంటే ఉపవాసం ఉన్నప్పుడే. ఆ ఉపవాసం ఎలా ఉండాలి? ఓ తినేసి ప్రార్థన చేయడం కాదు. ఉపవాసం ఉన్నావు అంటే నీవు ఆ రోజును ఏమి తినకూడదు. నేను మీ గతంలో చెప్పాను, గుర్తుందో లేదు, ఓ రోజు నేను విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో మాట్లాడి తిరిగి మరలా నేను ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్కి వెళ్తున్నాను. విజయవాడలో ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైను కొండపల్లి దగ్గరకు వచ్చినట్టుంది. ఓ సిస్టర్ వచ్చింది, అయ్యా మీరు ఎదురుమండు మోజేస్ గారు కదా? అవునమ్మా. నేనండి, మా ఆయన గారు పోలీస్ కానిస్టేబుల్, మా పిల్లలు మేము, మీరు ఎక్కడ సభలకు వచ్చినా మేము వస్తాం, వాక్యం వింటాము, మీరంటే చాలా ఇష్టం, మీ ప్రసంగాలు క్యాసెట్లు మా ఇంట్లో ఉన్నాయి చెప్తుంది. మంచిదమ్మా మంచిదమ్మా అంటున్నా. అంతలో ఓ 5 గిన్నెలు క్యారేజీ ఓపెన్ చేసి 2 గిన్నెలు నాకు ఇచ్చింది. ఒక గిన్నె నిండా గారెలు, ఒక గిన్నె నిండా కోడి మాంసం, అందులో నాటు కోడి మాంసం. నాకు నాటు కోడి అంటే బాగా ఇష్టం. ఇప్పుడు నాకు ఇది ఒక శోధన అయింది, నాటు కోడి మాంసం గారెలు ముందు పెట్టింది. ఆ రోజు నేను ఉపవాసంలో ఉన్నా. సారీ అమ్మా, నేను ఉపవాసం తినను అన్నాను నేను. సరే, ఆవిడ అన్నది, అయ్యగారండి నేను కూడా ఉపవాసమేనండి, అందుకే తెచ్చుకున్నా అన్నా. నేను ఉపవాసమే, నేను ఉపవాసం ఉంటే తినను. నా యొక్క ఆలోచనకి అంతే, ఉపవాసం ఉన్నానా ఆ రోజు తినను. ఆవిడ కూడా ఉపవాసం, కాకపోతే ఆవిడ ఉపవాసం ఉంటుంది ఖచ్చితంగా, రోజు తినేదానికంటే స్పెషల్ ఫుడ్ తింటుంది కాబోలు. నేను కూడా ఉపవాసం అయ్యగారు అందుకే తెచ్చాను అన్న. సరే సిస్టర్, సరే మీరు తినండి, నేను తిననులే అన్నాను. కొండపల్లి దగ్గర మొదలు పెడితే ఎర్రుపాలెం వచ్చేదాకా తింటానే ఉంది. ఏంటి ఆ రోజున ఆవిడికి ఉపవాసం? చాలామంది ఉపవాసం అంటే రోజు తినేదానికంటే ఎక్కువ, రోజు తినే దానికంటే స్పెషల్ ఫుడ్ తింటారు. ఇది కాదు ఇక్కడ వ్రాయబడింది. ఆ దినమున వారు ఉపవాసముండి
యెహోవా సన్నిధిలో వారు జీవితాలు కుమ్మరించడం మొదలుపెట్టారు. తింటం కాదు, దేవా నీ దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకోవడం ప్రారంభించారు. ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరుగా వాళ్ళు చేసిన తప్పిదములన్నీ తలపోసుకొని ఏడుస్తూ కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగే ప్రయత్నం చేశారు. నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శాపం పోవాలనుకుంటున్నావా? దేవుని దగ్గరకు రా, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏమి ఉండదు. ఉపవాస ప్రార్థన అనగానే ఇవాళ ఉపవాసం ఉన్నాం కాబట్టి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని ఇక అడ్డమైన అవసరాలన్నీ దేవుడి ముందు పెట్టకూడదు. ఉపవాసం ఉన్న రోజున మనం చేయాల్సిన ఏకైక పని ఏంటంటే మన లోపాలు, మన తప్పిదాలు హృదయ శుద్ధితో ఆయన ఎదుట మన లోపాలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి. అందుకే ఉపవాసం. అందుకే వేమన శతకంలో ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, భాండశుద్ధి లేని పాకమేలా. ఆత్మశుద్ధిగా లేకుండా, పవిత్రమైన హృదయం లేకుండా నువ్వెన్ని చేసినా ఉపయోగం లేదు. పాత్ర కడక్కండా నువ్వెంత మంచి వంటకం వండుకున్నా తినటానికి అది పదికి రాదు. భక్తి కూడా అంతే. నీ హృదయం పవిత్రపరచబడాలి. నీ హృదయంలో ఉన్న కల్మషం, పాపము, చెడుగు అనబడినవి ఆ జీవాధిపతి అయిన దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే ఉపవాసం. ఆ దినమున వారు ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిలో వాళ్ళు ఏడుస్తున్నారు, దేవా నీ దృష్టికి మేము పాపాత్ములము, మా పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి, మేము చేసిన తప్పిదములకు పరిహారంగా మా ప్రజలు వేల కొలది చచ్చిపోయారు, మేము తెచ్చుకున్న ఆ అన్య దేవతల వలన మేము నష్టపోయాము, మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు కనుక వాటిని ఈ రోజున విడిచిపెట్టాము, మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ పశ్చాత్తాప ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన ఏ కుటుంబంలో జరిగితే ఆ కుటుంబము ఎదుట సాతాను అణచబడతది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 20 సంవత్సరాలు నెమ్మది లేని జీవితం, ఈరోజు దేవుని ద్వారా గొప్ప నెమ్మదిని వాళ్ళు పొందుకోగలుగుతా ఉన్నారు. 20 సంవత్సరాలు సమాధానం లేని జీవితాలు, ఈ రోజున వాళ్ళ బ్రతుకులో ఆశ్చర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎలా కలిగింది అంటే వాళ్ళ బ్రతుకుల్లో దేవుని తట్టు తిరిగారు. అందుకే పౌలు అంటాడు, మీరు జీవము గల దేవుని తట్టు తిరగవలెనని అని ప్రారంభిస్తాడు. మీరు జీవము గల దేవుని వైపు త్రిప్పబడగలిగితే ఎన్ని సంవత్సరాలుగా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నా ఆయన వైపు నువ్వు త్రిప్పబడితే ఆ దినము నుండి నీ జీవితంలో ఓ సంచలనాత్మకమైన మార్పే ప్రారంభమవుతుంది. చిన్న జరిగిన సంఘటన గుర్తు చేస్తాను. నాన్నగారు చైన్ స్మోకర్. చైన్ స్మోకర్ అంటే సిగరెట్లు కాల్చే వాళ్ళకి తెలుసు. చైన్ స్మోకర్ అంటే అర్థం ఏంటంటే ఒక సిగరెట్ కాల్చి ఇది ఆర్పే ముందు ఇంకో దానితో అంటించి ఇది పారేసి మళ్ళీ దాన్ని పీల్చడం మొదలు పెడతారు. చైన్ స్మోకర్. దేవుని మహాకృప, ప్రభు చేత పట్టబడి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి బల్లలో పాలు పొందు క్రమంగా భక్తి చేస్తున్నారు. భక్తి చేస్తుండడం జరుగుతుంది కానీ కుటుంబంలో దీవెన కలగడం లేదు. మా ఆర్థిక స్థితిగతులు మారలేదు. మా కుటుంబంలో నెమ్మది లేదు. మంచి దేవుణ్ణి నమ్ముకున్నామే, ఎందుకు మా జీవితాల్లో ఈ సమస్యలు పోవడం లేదని అందరం సతమతం అయిపోతున్నాం. మరోవైపున మా బంధువుల మధ్య నుండి మాకు ఎత్తిపడుపు మాటలు. యేసుప్రభు దేవుడు అన్నారు, ఆ మతంలోకి వెళ్ళిపోయారు, ఏం చేశాడా దేవుడు మీకు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల మీకేం వచ్చింది మేలు, ఇలాగా బంధువుల మధ్య నుండి చాలా మాటలు పడుతున్నాం. అయిన వాళ్ళ చేత మాటలు పడలేక గ్రామంలో తలెత్తుకు తిరగలేక చివరికి మా ఇంటి ఓనర్ నెమ్మాని రామశాస్త్రి గారు ఓ రోజు ఆయన అన్నాడు, సత్యనారాయణ గారు, యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్ముకున్నావే మన మతం వదిలేసి, ఏం చేశాడు దేవుడు నీకు,
అప్పటి మా ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే మా ఇంటి అద్దె 60 రూపాయలు, 60 రూపాయల ఇంటి అద్దె కూడా కట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఒక చాప మీద ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పడుకుంటే మా తల నుంచి మొండె వరకు చాప మీద ఉంటే మొండె నుంచి కాళ్ళు మట్టిలో ఉండేవి, అది కూడా మట్టిల్లు. అంత దౌర్భాగ్యపు స్థితి, 60 రూపాయలు అద్దె కట్టలేని. ఎందుకయ్యా నీకు ఆ దేవుడు విడిచి వచ్చే రాదు మళ్ళీ మన మతంలోకి? నీ పౌరోహితం నువ్వు చేసుకుంటావా, టైలరింగ్ చేసుకుంటావా, రాజాలాగా బతకచ్చు అన్నాడు. మా అమ్మ చెప్పింది, సార్ మేము చనిపోయినా చనిపోతాం కానీ దేవుణ్ణి అయితే విడిచిపెట్టాము. ఓ రోజున మా నాన్నగారు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారండి. ఆ రోజు ఏదో ఆర్థిక సమస్యలో మచిలీపట్నంలో చాలామంది అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా కూడా పని జరగక ఇక చిరిగి బ్రతుకు బ్రతికే కంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ముఖం చూపించలేని చచ్చిపోదాం అనుకొని చిలకలపూడి రైల్వే స్టేషన్ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడట. ట్రైన్ వస్తుంది కాసేపట్లో, ట్రైన్ కింద పడి చచ్చిపోదాం. అక్కడ నిలబడి ఏడుస్తున్నాడట భార్య పిల్లల్ని తలుచుకొని నాన్నగారు. అప్పుడు దేవుని స్వరం నాన్నగారితో మాట్లాడుతుందట. ఆయన పేరు జాకబ్ రాజు, అంతకుముందు చిట్టి సత్యనారాయణ వరప్రసాదరావు అసలు పేరు, తాళ్ళూరి వీర వెంకట చిట్టి సత్యనారాయణ వరప్రసాదరావు నాన్నగారి పేరు. టైలరింగ్ అలవాటు ఉన్నోళ్ళు చిట్టి అని, పౌరోహితం అలవాటు ఉన్నోళ్ళు సత్యనారాయణ గారని పిలుస్తారు. ప్రభువులోకి వచ్చాక జాకబ్ రాజు అని పేరు పెట్టారు. స్వరం వినపడుతుంది, నా కుమారుడా జాకబ్ రాజు. ఈయనకేం అర్థం కాలేదు. మరలా అదే స్వరం, నా కుమారుడా జాకబ్ రాజు, నేను నిన్ను దీవించలేదని నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, నువ్వు భక్తి ఖచ్చితంగా చేసావా అని అడిగాడటండి. ఏం తప్పు చేయలేదే, మంచిగా ఉన్నానే, బాగానే భక్తి చేస్తున్నానే, క్రమంగా మందిరానికి వెళ్తున్నానే, ఇంకా నేను చేయిందేముంది? ఆలోచన చేసుకో, నువ్వే తప్పు చేయలేదా, అన్నీ విడిచిపెట్టావా అని. అప్పుడు నాన్నగారికి ఆలోచన వచ్చింది, నేను భక్తి చేస్తూ కూడా వాక్యానుసారంగా జీవించడం లేదు, భక్తి చేస్తున్నాననే పేరైతే ఉంది కానీ సిగరెట్ మానలేదు, ఆయన కాలుస్తున్నట్టు మాకు తెలియదు. ఎంత సీక్రెట్ ఆయన మెయింటైన్ చేసేవాడో. వాస్తవంగా నేనెప్పుడు మా నాన్నగారికి అతి దగ్గరగా వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. మా నాన్నగారు దగ్గరగా వెళ్ళేది మా ఇంట్లో మా అక్క, ఆవిడంటే ఆయనకి పిచ్చి ప్రేమ. ఇంకా తర్వాత దగ్గరకు వెళ్ళేది ఆయన సతీమణి, వాళ్ళిద్దరికీ తెలియాలి. అంటే వాళ్ళిద్దరికీ ఏనాడు కూడా సిగరెట్ కాలుస్తున్న వాసన కూడా రాకుండా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా కాలుస్తున్నాడో ఎవరికి తెలియదు, ఆయనకు దేవుడికి మాత్రం తెలుసు. సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి తీసి చేత పట్టుకొని ప్రార్థన చేశారట నాన్నగారు, ప్రభువా నన్ను క్షమించు, నేను ప్రజలకు తెలియకుండా ఈ తప్పు చేస్తూ నువ్వు కూడా చూడడం లేదు అనుకున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావనేది రాత్రి నేను అర్థం చేసుకున్నాను. నీకు బాధ కలిగించిన ఈ ఒక్కటి ఈరోజే నేను విడిచిపెడుతున్నాను, నీ చిత్తం అయితే నన్ను దీవించు అని ప్రార్థన చేసుకుంది. ట్రైన్ వస్తూ ఉంది, ఆ సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి రైలు పట్టాల మీద పెట్టారు. ట్రైన్ దాని మీదుగా వెళ్ళిపోయింది, ఈయన తిరిగి ఇంటికి వచ్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మొదలుకొని దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు అని సగర్వంగా నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుంచి దేవుడు మా కుటుంబాన్ని దీవించగా ఆ దేవుని నమ్ముకున్న మా బ్రతుకులు గర్భ దరిద్రులమై ఆ గర్భ శ్రీమంతులుగా ఉండవలసిన మా జీవితాలు గర్భ దరిద్రంతో అష్ట దరిద్రాలతో నష్టపోయి బ్రతుకుతున్న మా బ్రతుకులను ఈరోజు దేవుడు శ్రీమంతులుగా మార్చాడు, కోటీశ్వరునిగా చేశాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక దేవుని ప్రతినిధిగా, ఒక దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, నీ ఎదుట నీ శత్రువు అణచబడాలి అంటే, నీ ఎదుట అపవాది ఓడిపోవాలి అంటే, నీ కుటుంబానికి నెమ్మది శాంతి సమాధానము కావాలని నువ్వు కోరుకుంటే దేవునికి ఆయాసకరమైన దానిని తీసి ఈరోజే బయట పారవేయి. ఆయన వైపు త్రిప్పబడు, ఆయన కొరకు పవిత్రమైన హృదయముతో ఆయనను ఆరాధించడం ప్రారంభించు.
నీ హృదయములో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకొని నీ పాపాలు ఉపవాసముండి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ జీవితంలో దేవుడు ఈరోజే అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని సంఘమా, మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ బ్రతుకుల్లో దేవుని కార్యాలు జరగాలంటే, మీ జీవితాలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే, సాతాను దోచుకుని పోబడిన దాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోవాలంటే, శత్రువుని ఎదుట చెప్పు కింద తేలై అణచబడాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది కావాలి అంటే, భౌతికమైన వాటి వైపు కాక ఆత్మ సంబంధమైన దేవుని వైపు చూడడం అలవాటు చేసుకో. ఆయన కృప నీ జీవితంలోనికి వస్తే ఆయన నీ బ్రతుకు చేయలేని అద్భుతం అంటూ ఏది లేదు. ఈ రాత్రి అట్టి అద్భుతం చేసే దేవుని వైపు ఇశ్రాయేలీయులు త్రిప్పబడగా మనం వాక్యం చదువుకున్నాం, ఇలాగున శత్రువులు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అణచబడిరి. ఇలాగున వాళ్ళు పోగొట్టుకున్న ఎక్రోను మొదలుకుని గాతు వరకు ఉన్న వాళ్ళ గ్రామాలను తిరిగి స్వాధీనపరుచుకోగలిగిరి. ఇలాగున వారు నెమ్మది పొందుకున్నారు. ప్రియ గ్రామస్తులారా, దేవుని సంఘస్తులారా, సహోదరి సహోదరులారా, నువ్వే భక్తి చేసి ఎంత నష్టపోయి, ఎంత కురింగిపోయి, ఎంత కుమిలిపోయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక, ఎవరు నా బ్రతుకులో మేలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి అని ఎటు తోచక, దిక్కు తోచని పరిస్థితిలో వేదన చెందుతున్నావా? ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు నీ ఎదుట ఉన్న శత్రువులను అణిచివేయగలడు. నెమ్మది లేని నీ జీవితానికి నెమ్మదినివ్వగలడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని, వైభవాన్ని తిరిగి నీ ముందుకు తీసుకురాగలిగిన వాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రాత్రి ఎవరైతే అట్టి దేవుని వైపు త్రిప్పబడగలుగుటకై మీ హృదయాలను దేవునికి అప్పగిస్తారో అట్టి ప్రతి జీవితములో దైవ కార్యము జరిగించబడును గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలోనే, మీరు ఎక్కడుంటే అక్కడే మీరున్న స్థలంలోనే ఒక్క క్షణం తలలు వంచి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన మహోన్నతమైన కార్యాలు, వాళ్ళ శాపాన్ని కొట్టివేసి, వాళ్ళ ఎదుటి శత్రువులను అణిచివేసి, వాళ్ళ పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి వాళ్ళ సొంతం చేసి, వాళ్ళ జీవితాల్లో నెమ్మదిని దయచేసిన దేవుడే ఈ రాత్రి మీ ఎదుట ఉన్న మా కుటుంబంలో నెమ్మది కలగచేసిన దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో అట్టి నెమ్మది కావాలా? నీ జీవితంలో ఆ దైవ కార్యం చూడాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో దేవుని కార్యం చూడాలని ఆశపడుతున్నావా? ఈ రాత్రి ప్రభువు నాతో మాట్లాడారు, భౌతికమైన మందసంలో ఏమీ లేదు, ఆ మందసం మీదకు దిగివచ్చిన ఆత్మయ అయిన దేవుడే ఏదైనా చేయగలడు. అట్టి దేవుని వైపు నేను చూస్తాను, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటాను, ఆయనకి వ్యతిరేకముగా అంతరంగంలో స్థిరపడిన విగ్రహాలను తొలగిస్తాను, కన్నీళ్లతో నా పాపాలు ఏసయ్య ఎదుట ఒప్పుకుంటాను, నా జీవితంలో ఏసయ్య గొప్ప కార్యం చెయ్యాలి. నెమ్మది లేని నా కుటుంబంలో, శాంతి లేని కుటుంబంలో, దీవెన లేని నా కుటుంబంలో ఆయన కార్యం జరగాలని నేను ఆశపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగితే నీ కుడి చేతిని పైకి చూపించు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు మీరున్న చోటనే లేచి నిలబడండి. ఈ రాత్రి దేవుని కార్యం నా కుటుంబంలో, నా జీవితంలో జరగాలని నేను ఆశపడుతున్నాను. నాలో ఉన్న లోపాలను వాక్యము ద్వారా ఎత్తి చూపిన దేవుని నా హృదయంలో చేర్చుకుంటాను. ఆయన జీవాధిపతి అయిన దేవుడై, సర్వశక్తిమంతుడై, ఎంతటి అద్భుతమైన చేయగల సమర్థుడని నేను గ్రహించాను.
నా కొరకు ప్రార్థన చేయి అని చెప్పగలిగితే చేతులు పైకెత్తిన వాళ్ళు అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న సమర్పణతో కూడిన ఒక చిన్న వచనాన్ని అందరూ కలిసి పాడి ప్రభువుకు చెప్పుకుంటారు. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఎవరికి వారే మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోండి. మీరు జీవము గల దేవుని వైపు తిరగబడితే కుల మతాలకు అతీతంగా ఈ రాత్రి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జీవించనైతి పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దీవించినావు అందుకే కై కొడుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం జీవితం ఆ పాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. ప్రియదేవుని సంగమా, నా ప్రియ గ్రామస్తులారా, శాపగ్రస్తమైన బ్రతుకులను, శత్రువు చేత అణచబడిన జీవితాలను, సంపాదించి కోల్పోయి నష్టపోయిన బ్రతుకులను సేద తెచ్చి ఆదరించి అద్భుతం చేసి మేలు చేసి లేవనెత్తి తిరిగి శత్రువులను అణిచి నీకు గొప్ప విజయాన్ని చేకూర్చే ఏకైక
నిజ దేవుడు ప్రభు అయిన యేసయ్య. సమయాలు చెప్పినట్లుగా ఈ రాత్రి ఆ జీవము గల దేవుని వైపు నువ్వు తిరుగుతావా? నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తావా? ఉపవాసంతో నీ పాప ప్రక్షాళన చేసుకోగలవా? ఆలోచన చేసుకో. ఈ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి దేవుడి నీ బ్రతుకులు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వెవరివైనా నీ కొరకు దైవజనుడు నీ గ్రామంలో మీ స్వజనుల మధ్యలో నుంచి లేవనెత్తి మీ మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి మీ కొరకే దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దగ్గరకు రండి, దైవజనుని బోధకు లోబడండి, వాక్య ప్రకారం మీరు నెరవేర్చడానికి మీ హృదయాలు సిద్ధపరచుకోండి.